ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తో పాటు ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ కి బీసీసీఐ శుక్రవారం భారత జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. 20 మంది ప్రాబబుల్స్ తో పాటు నలుగురిని స్టాండ్ బై ప్లేయర్స్ గా కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. వారిలో అర్జాన్ నాగ్వాస్వాలా కూడా ఒకరు. అర్జాన్ భారత జట్టుకి ఎంపికయ్యేందుకు ప్రధాన కారణం అతడు ఎడమ చేతి వాటం పేసరన్న కారణమే. అంతేకాకుండా అర్జాన్ గణాంకాలు కూడా ఎంతో బాగున్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడం, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్ లో బంతులు వేసి వికెట్లు తీయడం అతడి ప్రత్యేకత. అర్జాన్ 135 కేఎంపీహెచ్ వేగంతో బంతుల్ని సంధించగలడు. అర్జాన్ బౌలింగ్ లో ఆడిన అనుభవం మన జట్టు ఆటగాళ్ళకే లేదు, ఇక విదేశీ ఆటగాళ్ల సంగతైతే మర్చిపోవాల్సిందే. భారత జట్టుకి స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసిన విషయంపై అర్జాన్ నాగ్వాస్వాలా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. భారత జట్టుకి ఎంపిక పట్ల ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది. జాతీయ జట్టుకు నేను సెలెక్ట్ అయ్యానంటే నమ్మలేకపోతున్నాను. ఇంగ్లాండ్ పరిస్థితులకి నా బౌలింగ్ సరిగ్గా సరిపోతుంది అని భావిస్తున్నాను. ఇక ఎప్పుడెప్పుడు ఇంగ్లాండ్ వెళ్దామా అని ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పటి వరకు నేను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని దూరం నుంచే చూశాను తప్ప ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదు. ఇంగ్లాండ్ పర్యటనతో నాకు కోహ్లీని కలిసే అవకాశం కలిగిందని అర్జాన్ అన్నాడు. నా ఐపీఎల్ టీం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు నా ఐకాన్ బౌలర్ జహీర్ ఖాన్ ని కలవడానికి కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నాను. ఇక 2011 ప్రపంచ కప్ నన్ను క్రికెట్ వైపు మళ్లించేలా చేసింది. ఎంఎస్ ధోని సారథ్యంలో ప్రపంచ కప్ గెలవడం, అది కూడా భారత్లో 28 తర్వాత సాధించడం అద్భుతం. అప్పుడే నా జీవితాన్ని క్రికెట్కే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి ప్రతి క్షణం కష్టపడుతున్నా అని అర్జాన్ నాగ్వాస్వాలా తెలిపారు. ఇంగ్లాండ్ జట్టులో ఎడమ చేతి వాటంతో బంతిని స్వింగ్ చేసే బౌలర్లు ఎక్కువగా ఉండడంతో బీసీసీఐ సెలెక్టర్లు అర్జాన్ని స్టాండ్బైగా ప్రకటించారు. అక్కడి పరిస్థితులకు భారత బ్యాట్స్మెన్ అలవాటు పడేందుకు అతడి బౌలింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రంజీలో బరోడాపై అరంగరేట్రం చేసిన నాగ్వాస్వాలా ఆ పోరులో తీసింది ఒకే ఒక వికెట్. కానీ ఆ సీజన్ పూర్తయ్యేసరికి 8 మ్యాచ్లాడి 21 వికెట్స్ తీశాడు. ముంబై మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు. సూర్యకుమార్, ఆర్మన్ జాఫర్, సిద్దేశ్ లాడ్, ఆదిత్య తారే వంటి సీనియర్ ఆటగాళ్ళని పెవిలియన్ పంపి గుజరాత్కి 9 వికెట్ల తేడాతో విజయం అందించాడు. ఆ తర్వాతి సీజన్లో వికెట్ల వరద పారించాడు. 8 మ్యాచ్ల్లో 18.36 సగటుతో 41 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచుల్లో 4.32 సగటుతో 19 వికెట్స్ తీశాడు. ఆపై సయ్యద్ ముస్తాక్లో 5 మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ యువ ఆటగాడి పూర్తి పేరు అర్జాన్ రోహింగ్టన్ నాగ్వాస్వాలా. 1997 అక్టోబర్ 17 జన్మించాడు. గుజరాత్ సరిహద్దు పట్టణమైన అంబర్గావ్ సమీపంలోని నర్గల్ అతడి స్వస్థల. ఎడమచేతి వాటంతో బౌలింగ్ చేసే అతడు కుడిచేత్తో బ్యాటింగ్ చేస్తాడు. గుజరాత్ తరపున అండర్-16 అండర్-19 ఆడాడు. గుజరాత్ దేశవాళీ క్రికెట్లో ఇతను ఒక సంచలనం. 16 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 22.53 సగటు, 3.02 ఎకానమీతో 62 వికెట్లు తీశాడు. 20 లిస్ట్ ఏ మ్యాచుల్లో 21.76 సగటుతో 39 వికెట్లు, 15 టీ ట్వంటీల్లో 16.38 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు.